హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ ఆరెంజ్ జెల్లీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం ముందుగా 3 ఆరెంజెస్ని మనం ఇలా జ్యూస్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకుంటున్నాం. కొన్ని ఆరెంజెస్ స్వీట్గా ఉంటాయి కాబట్టి షుగర్ ఎక్కువగా పట్టదు. ఒకవేళ పుల్లగా ఉన్నట్లయితే షుగర్ ఎక్కువగా పడుతుంది. అంటే మీరు టేస్ట్ చూసుకొని వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. షుగర్ వేసిన తర్వాత ఇలా ఒక మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఎందుకంటే థిక్నెస్ కోసం యాడ్ చేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది 3 ఆరెంజెస్కి. దీన్ని లంప్స్ లేకుండా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇది బయట మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ ఎవరైతే డైరెక్ట్గా తినరో అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో మనం ఇదంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనకి దగ్గర పడేంత వరకు, అంటే ఒక జెల్లీ లాగా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. మీరు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటి పోతుందన్నమాట. సో ఇలా కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి ఇక చిక్కగా జెల్లీ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మీకు నార్మల్గా ఏదైనా ఏ బౌల్లో అయినా వేసుకోవచ్చు, లేదా మనకి కేక్ మోల్డ్స్ ఉంటే కనుక అందులో వేసుకున్నా పర్లేదు దీన్ని. సో మనం ఇందాక చూపించాం కదా, ఆ మిశ్రమాన్నంతా ఈ బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 4 అవర్స్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా 4 అవర్స్ దీన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచేసుకోవాలి. ఇది మనకి ఒక 3 to 4 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంటే టేస్ట్ మారకుండా మనం ఫ్రిడ్జ్లోనే ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక 4 అవర్స్. సో చూసారు కదండి, 4 అవర్స్ తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. మనకి సైడ్స్ కూడా ఎక్కడ అతుక్కోదు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మనం ఇలా నచ్చిన షేప్స్లో కట్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. అంటే స్క్వైర్, హాట్ షేప్, ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే. అంటే ఫ్రూట్స్ తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టవచ్చు. అంటే బయట నుంచి కొన్ని కాకుండా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.